ఆంధ్రప్రదేశ్లో రెండు రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ గెలుపు వ్యూహంతో పాటు ఎవరిని ఓడించాలనే వ్యూహాన్ని పెట్టుకున్నాయి వైఎస్ఆర్సిపి పార్టీ మళ్ళీ ఇంకోసారి గెలవాలనే సంకల్పంతో కొంతమందిని ఓడించాలి తప్పనిసరిగానే లక్ష్యంతో పనిచేస్తూ ఉంది వైఎస్ఆర్సిపి లక్ష్యం నూట యాభై ఒకటి కంటే అధికంగా సీట్లు తెచ్చుకొని మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ లక్ష్యం కొంతమంది నాయకులను ఓడించటం కుప్పంలో చంద్రబాబు నాయుడుని ఓడించాలి హిందూపురంలో బాలకృష్ణను ఓడించాలి మంగళగిరిలో లోకేష్ను ఓడించాలి రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చే చౌదరిని ఓడించాలి టెక్కెలిలో అచ్చమ్మనాయుడిని ఓడించాలి ఇది తెలుగుదేశం పార్టీలో వాళ్ళు పెట్టుకున్న లక్ష్యం వీళ్ళెట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పడినా వాళ్ళు శాసనసభలో ప్రవేశించకూడదనే లక్ష్యంతో ఆరు నూరైనా వీళ్ళు ఓడాలనే సంకల్పంతో వైఎస్ఆర్సిపి వ్యూహ రచన చేసింది ఇక దీంతోపాటు జనసేన పార్టీ దత్తపుత్రుడు దత్తపుత్రుడే నామకరణం చేశాడు జగన్మోహన్ రెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో విశాఖ గాజువాకలో భీమవరంలో రెండు చోట్ల ఏ విధంగా ఓటమి చెందాడో అదే విధముగా ఆయన ఎక్కడ నిలబడినా ఆయనను కూడా శాసనసభలోకి రాకుండా నియంత్రించే విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓడించాలనే వ్యూహం సిద్ధం చేస్తున్నారు ఇదిలా ఉంటే బూతుల మంత్రిగా పేరు పొంది ఆ విధంగా గ్లామర్ పొందిన కొడాలి నాని గుడివాడలో ఓడించాలనే వ్యూహంతో తెలుగుదేశం పార్టీ పట్టుదలతో కేవలం కృష్ణా జిల్లా వాసులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే తెలుగుదేశం నాయకులందరూ కూడా వ్యూహరచన చేసి ఒక తుదిరూపు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది డి అంటే డి సై అంటే సై కొడాలి నాని ఓడించాలంటే సమవుజ్జి ఉండాలి ఆ సమ గుర్తించారు అది ఎవరంటే మాజీ మంత్రి గతంలో దీర్ఘకాలము పాటు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన దేవినేని ఉమామహేశ్వరరావు ఆయనైతేనే సమవుజ్జి ఆయనైతే కొడాలి నాని ఓడించగలడు అని దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారు గతంలో రావి వెంకటేశ్వరరావు పోటీ చేసిన రావి వెంకటేశ్వరరావు కొడాలి నానిని ఓడించే శక్తియుక్తులు లేవనే నిర్ణయానికి వచ్చారు ఒకనొక దశలో వంగవీటి రాధాకృష్ణను గుడివాడలో తెలుగుదేశం పార్టీ తరఫున నిలబెట్టాలని ఆలోచన వచ్చిన వంగవీటి రాధాకృష్ణ కొడాలి నాని వంశీ గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ ముగ్గురు కూడా చాలా అత్యంత సన్నిహితులు ఆప్తులు కనుక కొడాలి నానిపై రాధాకృష్ణ పోటీ చేసే ప్రసక్తి ఉత్పన్నము కాదు దేవినేని ఉమామహేశ్వరరావు అక్కడ మైలవరం నియోజకవర్గంలో ఉన్నప్పుడు గొల్లపూడిలో నివాసాన్ని ఏర్పాటు చేసుకుని రాజకీయాన్ని నిర్వహించాడు ప్రస్తుతం ఆయన గుడివాడ నియోజకవర్గానికి వస్తే ప్రస్తుత పరిస్థితులలో కొడాలి నాని కనీసము ఇరవై వేల ఓట్లతో ఓడించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు అయితే దేవినేని ఉమామహేశ్వరరావు ఇప్పుడే ఒక రెండు సంవత్సరాల ముందే తన నివాసాన్ని గుడివాడలో ఏర్పాటు చేసుకోవాలి గుడివాడ కేంద్రంగా రాజకీయం నడపాలి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు విజయవాడ పార్లమెంటు మచిలీపట్నం పార్లమెంటు ఏలూరు పార్లమెంట్లో రెండు సెగ్మెంట్లను పదహారు నియోజకవర్గాలను సమర్థవంతంగా పర్యవేక్షణ చేశాడు దేవినేని ఉమామహేశ్వరరావు ముఖ్యంగా రైతులు కౌలు రైతులు వ్యవసాయ కూలీలకు సన్నిహితంగా ఉంటాడు తాగునీరు సాగునీరు లాంటి సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేశాడు అకాల వర్షాల వల్ల పంటలు మునిగిపోయి కళ్ళాలలో ఒడ్లు రంగు మారినప్పుడు మొలకలు వచ్చినప్పుడు ఉద్యమం చేసి అదేవిధంగా అపరాలు వేరుశెనగలు మొలకలు వచ్చి తడిచిపోయినప్పుడు రైతుల పక్షాన పోరాటం చేసిన వ్యక్తి తాగునీరు సమస్య ఉన్న సాగునీరు ఉన్న స్పందించే వ్యక్తి జిల్లాలో మొట్టమొదటి వ్యక్తి దేవినేని ఉమామహేశ్వరావు గుడివాడ నియోజకవర్గంలో రెండు లక్షల ఇరవై వేల ఓట్లున్నాయి గతంలో అనేక సార్లు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వార్లే ఎమ్మెల్యేలు అయ్యారు కానీ రెండుసార్లు యాదవ సామాజిక వర్గానికి చెందినవారు కూడా ఎమ్మెల్యేలు అయ్యారు అప్పట్లో పంతొమ్మిది వందల అరవై ఐదులో కటారి సత్యనారాయణ ఆయన ఎమ్మెల్యేగా ఎంపికయ్యాడు తదుపరి ఆయన కుమారుడు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మర్రి చెన్నారెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో గుడివాడలో పోటీ చేసి గుడివాడలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి సాంకేతిక శాఖ మంత్రిగా టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా చెన్నారెడ్డి క్యాబినెట్లో పనిచేయటం జరిగింది అంటే యాదవ సామాజిక వర్గం రెండుసార్లు ఎమ్మెల్యేగా అక్కడ గెలవటం జరిగింది ఇక్కడ గుడివాడ నియోజకవర్గం రెండు వేల నాలుగులో అప్పుడు సిట్టింగుగా ఉన్న రావి వెంకటేశ్వరరావు మళ్ళీ సీట్ ఇవ్వాలని పార్టీ భావించిన అప్పట్లో రెండు వేల నాలుగు సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్ ఒత్తిడితో చంద్రబాబు నాయుడు ఆయన్ని తప్పించి కొడాలి నానికి రెండు వేల నాలుగు సంవత్సరంలో సీట్ ఇవ్వడం జరిగింది ఆయనకి సీటు ప్రకటించగానే రావి వెంకటేశ్వరరావు ఇండిపెండెంట్గా నామినేషన్ వేశాడు ఆయన ఇండిపెండెంట్గా వేసిన నామినేషన్ కొనసాగించి ఉంటే ఆ రోజు రెండు వేల నాలుగు ఎన్నికల్లో రావి వెంకటేశ్వరరావు ఘన విజయం సాధించేవాడు కానీ పార్టీ ఒత్తిడి మేరకు పార్టీ పెద్దల యొక్క విన వినతి మేరకు ఆయన ఉపసంహరించుకున్నాడు రెండు వేల నాలుగులో కొడాలి నాని పోటీ చేసినప్పుడు అప్పుడున్న కాంగ్రెస్ అభ్యర్థినే ప్రలోభ పెట్టి ఆయనకి కొంత ఆర్థిక వనరులు సమకూర్చి మీరు ఎలాగో గెలవరో నేనే గెలుస్తున్నానని ఆ విధంగా ప్రలోభ పెట్టినట్టు కొన్ని వార్తలు అప్పట్లో వెలువడినాయి ఇంకా రెండు వేల తొమ్మిదిలో జూనియర్ ఎన్టీఆర్ రంగంలో దిగి పెద్ద ఎత్తున చంద్రబాబుపై ఒత్తిడి చేసి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేయటం వల్ల రెండు వేల తొమ్మిదిలో త్రిముఖ వ్యూహము త్రిముఖ పోటీ అప్పట్లో కాంగ్రెస్ పిఆర్పి తెలుగుదేశం మూడు పార్టీలు ఉన్నాయి రెండు వేల తొమ్మిదిలో జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు ద్వారా పార్టీ ద్వారా ఆర్థిక సహకారం అందించటం దానికి తోడు అప్పట్లో పిఆర్పి నాయకులను కొనుగోలు చేయటం రెండు వేల తొమ్మిదిలో రావి వెంకటేశ్వరావు పిఆర్పి పార్టీ తరపున పోటీ చేసి తన కింద ఉన్న నాయకులు అమ్ముడుపోవటం వల్ల ఆఖరి నిమిషంలో దాదాపు ఆయన తప్పుకున్నట్లయింది ఇంకా రెండు వేల పద్నాలుగులో కొడాలి నాని ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడు గుడ్లవల్లేరు మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడిని హోల్సేల్గా ఒక ఖరీదైన కారు ఒక యాభై లక్షల రూపాయల ధనం ఇచ్చి ఆయన్ని వైఎస్ఆర్సిపి పార్టీలో చేర్చుకోవడం జరిగింది ఆ విధంగా రెండు వేల పద్నాలుగులో విజయం సాధించాడు ఇక రెండు వేల పంతొమ్మిదిలో మరొక ట్రిక్ కొడాలి నాని ట్రిక్ ఏంటంటే జనసేన పార్టీ తరపున టిక్కెట్టు పొందిన వ్యక్తిని ప్రలోభాలకు గురి చేసి ఆయన నామినేషన్ చల్లకుండా చేశాడు పెట్టవలసిన చోట సంతకాలు పెట్టకుండా చేసి జనసేన పార్టీ తరపున అభ్యర్థి లేకుండా రెండు వేల పంతొమ్మిదిలో చేసి ఆ విధంగా గెలవటం జరిగింది ఈ కొడాలి నాని ఆయన గొప్పలు చెప్పుకున్నంత మేరకు అక్కడేం గొప్ప మెజార్టీలు ఏం రాల రెండు వేల నాలుగులో ఎనిమిది వేలతో గెలిచాడు రెండు వేల తొమ్మిదిలో ఇరవై వేలతో గెలిచాడు రెండు వేల పద్నాలుగులో పదకొండు వేలతో గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది వేలతో గెలిచాడు ఇక్కడ గుడివాడ నియోజకవర్గం రెండు వేల నాలుగులో గుడివాడ అర్బను గుడివాడ రూరలు పామరు పెదపారుపూడి నియోజకవర్గంలో భాగంగా ఉండేవి కొడాలి నాని పెదపూర్ పెదపారుపూడి మండలానికి చెందిన ఎలమర్రు గ్రామానికి చెందినవాడు అంటే ప్రస్తుతము ఆయన స్వగ్రామమైన ఎలమర్రు గుడివాడ నియోజకవర్గంలో లేదు అది పామరు నియోజకవర్గంలో ఉంది ఈ గుడివాడ నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిదిలో కొన్ని మార్పులు వచ్చినాయి నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా అప్పటివరకు ముదినేపల్లి నియోజకవర్గంలో ఉండే రెండున్నర మండలాలు గుడివాడ నియోజకవర్గంలో కలిసి పామర్రు పెదపారుపూడి కూడా రెండు పామర్రు మండ పామర్రు నియోజకవర్గంలో కలవటం జరిగింది గుడ్లవల్లేరు నందివాడ గుడివాడ రూరల్లో సగభాగం రెండున్నర మండలాలు ముదినేపల్లిని రద్దు చేసి ఈ రెండున్నర మండలాలను గుడివాడ నియోజకవర్గంలో కలిసిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో కొడాలి నానికి ఈనాటికి కూడా ఈ రెండున్నర మండలాల్లో పట్టు లేదు ఈ గుడ్లవల్లేరు మండలము నందివాడ మండలము గుడివాడ రూరల్ మండలంలో దేవినేని నానికి గట్ దేవినేని ఉమామహేశ్వరరావుకి గట్టి పొట్టు ఉంది ఏ విధంగా అయితే అమిత్ షా సోషల్ ఇంజనీరింగ్ చేస్తాడో అదే విధముగా గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సోషల్ ఇంజనీరింగ్ చేస్తే కొడాలి నాని ఓటమి తప్పదు అని విశ్లేషకులు భావిస్తున్నారు నందివాడ మండలంలో రెండు ఇద్దరు ముఖ్య నాయకులు ఉన్నారు మాజీ మంత్రి ఆప్కాప్ చైర్మన్గా పనిచేసిన పిన్నమనేని వెంకటేశ్వరరావు నందివాడ మండలం రుద్రపాక గ్రామంలో నివసిస్తూ ఆయన సమీప బంధువు ఆయన యొక్క తమ్ముడు పిన్నమనేని బాబ్జీ ప్రస్తుతం గుడివాడ అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నారు పిన్నమనేని వెంకటేశ్వరరావు పిన్నమనేని బాబ్జీ ఇద్దరు కూడా నందివాడ మండలాన్ని ప్రభావితం చేయగలరు గుడ్లవల్లేరు మండలంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి దేవినేని ఉమామహేశ్వరావుకి గుడివాడ రూరల్లో ఆనాడు దేవినేని ఉమామహేశ్వరరావు బొమ్మలూరు అనే గుడివాడ రూరల్ మండలానికి చెందిన మాజీ ఎంపీపీ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు గుత్తా చంటి అనే వ్యక్తికి ప్రాజెక్టు కృష్ణా ఈస్ట్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా ఇచ్చినప్పుడు అతను రైతులకు కౌలు రైతులకు వ్యవసాయదారులకు సన్నిహితంగా దగ్గరయ్యాడు ఇంకో విశేషం ఏంటంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ గద్దే అనురాధ గుడ్లవల్లేరు గ్రామ నివాసి పుట్టిందక్కడా చదువుకుందక్కడ స్థిరపడింది విజయవాడలో ఆ విధంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ రావు గుడ్లవల్లేరు మండల గుడ్లవల్లేరు గ్రామ అల్లుడు అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైస్ చైర్పర్సన్ కాపు సామాజిక వర్గానికి చెందిన పద్మావతి ఆమె కూడా చినగొన్నూరు గ్రామం గుడ్లవల్లేరు మండలానికి చెందింది అంటే ఒక విధంగా చెప్పాలంటే గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ మ నియోజకవర్గంలో గుడ్లవల్లేరు మండలానికి చెందిన ఇద్దరు మహిళలు ఒకరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయితే మరొకరు వైస్ చైర్పర్సన్ అవడం జరిగింది ఆ విధంగా ఆనాడు ఇచ్చిన పదవులు ఈరోజు పార్టీకి ఎంతగానో అండగా ఉంటాయి ఇంకా సామాజిక వర్గాలుగా చూస్తే బీసీలు అత్యధికంగా ఉంటారు నియోజకవర్గంలో లక్ష యాభై వేల మంది ఉంటారు మొత్తం రెండు లక్షల ఇరవై వేల్లో సింహభాగం బీసీలే బీసీల్లో కూడా గౌడ యాదవ ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన మూడు కులాలు ఉన్నాయి తూర్పుకాపు కొప్పు వెలమ ఈ రెండు కులాలతో పాటు కాళింగ కళింగ సామాజిక వర్గానికి చెందినవారు కాళింగపేటని నందివాడ మండలంలో నివసిస్తున్నారు వాళ్ళు ఉత్తరాంధ్ర నుంచి వలస వచ్చిన అక్కడ నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు ఈనాటికి కూడా కుప్పవెలం సామాజిక వర్గానికి చెందిన ముప్పై వేల మంది చింతకాయల అయ్యన్న పాత్రుడితో సన్నిహితంగా ఉంటారు ఆయన ప్రాబల్యం బాగా ఉంటుంది అలాగే తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినవారు కళా వెంకట్రావుతో సన్నిహితంగా ఉంటారు కాళింగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మాజీ విప్పు రవికుమార్తో ఉన్నాయి ఈ విధంగా ఉత్తరాంధ్ర నాయకులు గుడివాడలో పర్యటిస్తే సంబంధాలు కొనసాగిస్తే తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంటుంది గౌడ సామాజిక వర్గానికి చెందిన ముప్పై వేల ఓటర్లు మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ ఆయన తమ్ముడు వ్యూహాలకు చక్రాలు తిప్పే బుల్లయ్య వాళ్ళిద్దరూ గౌడ సామాజిక వర్గాన్ని ఏకతాటి మీద ఉంచుతారు గౌడ సామాజిక వర్గానికి చెందిన వారు అధికముగా గుడ్లవల్లేరు గుడివాడ పట్టణంలో ఉన్నారు యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు ముప్పై వేలు ఓటర్లు ఉన్నారు వాళ్ళు గుడివాడ రూరలు గుడివాడలో అధికంగా ఉన్నారు గతంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు ఈ ప్రస్తుత కృష్ణా జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు మాజీ ప్రస్తుత ఎమ్మెల్సీ ఆయన కూడా మంచి పలుకుబడి పలుకుబడిగలిగిన వ్యక్తి యాదవులందరూ కూడా ఒక తాటిపై తేయగలిగిన శక్తియుక్తులు ఉన్నాయి కనుక సోషల్ ఇంజనీరింగ్ పాటించడం ద్వారా వివిధ కులాలను సమన్వయపరచడము ద్వారా దేవినేని ఉమామహేశ్వరరావు గుడివాడలో పోటీ చేస్తే కొడాలి నాని ఓడిపోతాడనే వార్త ఇప్పటికే కృష్ణా జిల్లాలో ప్రచారంలో ఉంది వేచి చూద్దాం దేవినేని ఉమామహేశ్వరరావు అంగీకరిస్తాడా ఆయన అంగీకరిస్తే విజయము తథ్యమన్నారు ఇంకోటి ఏంటంటే దేవినేని ఉమామహేశ్వరరావు అభ్యర్థి అయితే రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఏ విధంగా ప్రధానమంత్రి మోదీకి దేశవ్యాప్తముగా దాదాపు పదిహేను శాతం మంది ఓట్లు వేస్తారో దేవినేని ఉమామహేశ్వరరావు యొక్క చరిత్ర నడవడిక ఆయన ప్రవర్తనకు మంత్రముగ్ధులై పదిహేను శాతం ఓట్లు ఆ నియోజకవర్గంలో పార్టీలను దాటి వ్యక్తిగతంగా ఆయనకు ఓట్లు వేసే అవకాశం ఉంది రైతులు కౌలు రైతులు వ్యవసాయదారులు అధికంగా ఉన్న నియోజకవర్గంలో దేవినేని ఉమామహేశ్వరవే సరైన ధీటైన అభ్యర్థి డి అంటే డి సై అంటే సై అని పోటీ ఇవ్వగలిగిన వ్యక్తిగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు